సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు ఎనగిందల లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రభుత్వము మరి అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఏబిసిడి వరకన్నా చేస్తానని ఏది నరేంద్ర మోడీ గాని వెంకయ్య నాయుడు గాని మన బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి హోంశాఖ మంత్రి గాని లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ గాని చాలా మంది మరి ఎస్సీ వర్గాన్ని వస్తే ఇష్టమాదిగా అన్నయ్య మేము తప్పకుండా అధికారంలో రాగానే 100 రోజుల్లోనే ఏబిసిడి వర్గాన్ని చేస్తామని మాట ఇచ్చారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచిపోతుంది. మరి ఏబిసిడి వర్గాన్ని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇది చాలా బాధాకరం. మరి రేపు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా మా ఇళ్ళలకు వస్తే ఏ రకంగా మిమ్మల్ని రాణిస్తాం. మా దళిత జాతి మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. మా దళిత జాతి ఇళ్ళలకు మీరు ఎట్లా వస్తారు? రేపు మీకు ఓట్ల అవసరం లేదా? మీకు ఓట్ల అవసరం ఉండదు అనుకుంటే మీరు వెంటనే ప్రతి ఒక్కరు ఏది హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ వెంకయ్య నాయుడు కానీ లక్ష్మణ కానీ మరి ప్రతి ఒక్కరు మరి కర్మర్ జిల్లా ఏది మన ఎంపీ సంజయ్ మరి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ మరి ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా మాట్లాడాలి. ఏబిసిడి వరకన్న గురించి మాట్లాడి మరి మాకు బిల్లు పెట్టేటట్టు ఈ పార్లమెంట్ సమావేశాలనే బిల్లు ఏర్పాటు చేయాలి. పెట్టినట్టయితేనే మీరు రాబోయే రోజులలో మా ఇళ్లలో తిరుగుతారు. మా ఓట్లు మీకు వచ్చే విధానంగా ఉంటుంది. లేదంటే మేము మా ఇళ్లకి వస్తే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. దయచేసి మిమ్మల్ని మేము ఎక్కువ అన్నదలుచుకోలేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగానే మీరు మాకు చెయ్యాలి. మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉన్నది. ఒక్కొక్కలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానంటుంది. మరి ఏది దళిత బంధు ఇస్తానంటుంది. మరి పింఛన్లు కూడా ఇస్తానంటుంది. దయచేసి కేసీఆర్ కానీ మా సతీష్ బాబు ఎమ్మెల్యే కానీ మా మీద ఇచ్చి మా ఇళ్లకి వచ్చి మరి ఎవరు పేదవాడు ఉన్నాడో ఎవడు లేనివాడు ఉన్నాడో వాళ్ళని గుర్తించైనా చాలా మంది కౌన్సిలర్లు మా దగ్గరలకే ఇచ్చుకుందామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని లేని వాడిని ఆలోచన చేసి అందరికీ వచ్చే విధంగా మా ఎమ్మెల్యే బాబు సతీష్ బాబు దయచేసి ఆలోచన చేసి అందరికీ వచ్చే విధానంగా చూడాలని ఎమ్మెల్యే సాబును కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ అందరినీ పేరు పేరున మేము వాళ్ళ బంద్ ఒకటి తర్వాత పింఛన్లు కూడా చాలా మంది రాక చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి పింఛన్ వచ్చేటట్టు చేయాలి. చాలా మందికి బియ్యం కూడా ఒక్కొక్కలకు రాషన్ కార్డు లేక బియ్యానికి ఇబ్బంది పడతారు వాళ్ళకి.